హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పూర్ణిమ, పిజి టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఏంటి ఇవాళ మన టాపిక్ అని చూస్తున్నారా? ఏందో పార్సల్స్ చూస్తున్నానని. సో మా కజిన్ పిల్లలు సంబరాలండి, వెళ్తున్నారు. వాళ్ళు ఊరికి వెళ్ళేప్పుడు షాపింగ్ చేసిన బట్టలు ఫస్ట్ మేము సెలెక్ట్ చేసిన బట్టలు మీతో షేర్ చేసుకొని తర్వాత మా షాపింగ్ విశేషాలు మీతో షేర్ చేస్తాను. ఎల్లో అండ్ వైట్ బ్లూ కాంబినేషన్లో కాటన్ టామ్ షర్ట్ జీన్స్ ప్యాంట్ అండి. ఇది మావాడు అంటే మా గిరిప్రసాద్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నది. సో ఆయన డ్రెస్సు. నెక్స్ట్ వచ్చి పాప డ్రెస్సు. ఇది చూడండి ఎంత బాగుందంటే కనకాంబరం కలరు ఆష్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అండి. ఇది ఫుల్ అంబ్రెల్లా కట్టు, 3x4 స్లీవ్స్, ఫుల్ వర్క్ అండి. దానికోసం ఒక లెగ్గిన్ ఒకటి, దుపట్టా ఒకటి, ఫుల్ లెంత్ అండి. ఫ్రాక్ టైప్లో వస్తుంది, ఫుల్ లెంత్ డ్రెస్సు, ఎక్సెల్ డ్రెస్ అండి. చాలా లెంతీగా ఉంది, చాలా బాగుందండి మా పాపకి. సో ఈ డ్రెస్సు 1250 పడ్డాదండి. కాస్ట్ కూడాను రీజనబుల్నే. క్వాలిటీ క్లాత్ చాలా బాగుంది, సాటిన్ టైప్లో ఉంది క్లాత్, కానీ లైనింగ్ ఉంది ఫుల్. ఇది వచ్చి కాటన్ ఫ్రాక్ అండి మా కజిన్ పాపకి. సో ఇది కాటన్ మిక్స్డ్ అండి, అంటే మనం వాష్ చేసినా పెద్ద ముడతలు పోవు, కలర్ పోదండి, మేల్ క్వాలిటీ ఇది. నెక్స్ట్ బాబుంది, బాబుగారి పిల్లలు వచ్చినారు కదా, పెద్ద బాబుది. సో ఆయనకి కాలేజ్కి వెళ్తాడు, అందుకనేసి ఆయన జీన్స్ తీయలేదు. ఫార్మల్ కాటన్ క్లాత్ అండి, ప్యాంట్ కానీ కాటన్ జీన్స్ అన్నాం కానీ ఇది ఫార్మల్ ప్యాంట్ ఇది. సో దానికి ఇది, చిన్న బాబుది ఇది. ఈయన జీన్సే వేస్తాడు, ఈయన 9th వస్తాడు. సో జీన్స్ ప్లస్ దానికి కాంబినేషను స్కై బ్లూ అండ్ బ్లూ పెట్టిల టైప్లో ఒక షర్ట్. ఇది మా మేడంది, మా పాపది, మా మేడం అంటే. సో మా మేడం షర్ట్ అయ్యా మీ బ్లూ కనిపిస్తే ఎత్తేస్తుందండి, బ్లూ పిచ్చాంకి. సో వైట్ అండ్ బ్లూ కాంబినేషను, పింక్, ఈ యొక్క పింక్లో కూడా బ్లూ ఉంది చూడండి. బొమ్మ చూసి నచ్చింది దానికి, మిక్కీ మౌజ్. సో దానికోసమని ఈ టాప్ తీసింది. ఆమె సమ్మర్ వేర్ డ్రెస్సెస్ ఇవేనండి, ఆమె ఫ్రాక్స్ కానీ వేరే ఏం కొన్నా పక్కన పెట్టేస్తుంది. ఈ షర్ట్ బాగా నచ్చిందండి, ఎందుకంటే జీన్స్ టైప్లో ఉంది కదా, క్లాత్ కానీ ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా మన షాపింగ్ విశేషాల్లోకి షాప్లోకి వెళ్ళిపోదాము. సో షాపింగ్లో ఫస్ట్ ఆడపిల్లల సెలెక్షన్ అయిపోయింది. సో ఆడపిల్లలు ఏమేమి మేము చూసాము, సెలెక్ట్ చేసి తీసుకునే ముందు ఒక లుక్ వేసుకుందాము. సో ముగ్గురు పిల్లల కోసం అరౌండ్ 100 డ్రెస్సెస్ వేసుకుని ఉంటారండి వాళ్ళ పాపము. సో ఎన్ని రకాల డ్రెస్సెస్ వేసినా అది బాగాలేదు, ఇది కొన్నాము, ఇది ఉంది, అది ఉంది, అయ్యో ఎన్ని చెప్తుందంటే ఏ మోడల్ అయినా అవుతుంది, ఇది నాకు వద్దు, ఇది ఆడ వచ్చుకుంటుంది, ఇది అంటుంది. మా పాపను తీసుకెళ్ళామంటే షాప్కి చుక్కలు చూపెడుతుందండి. చూడండి ఎంత బాగుందో డ్రెస్సు. ఇది పొట్టిగా ఉందంట, ఇది పొట్టిగా ఉంది, కలర్ నచ్చలేదు ఇది. సో ఇట్లాంటివైతే ఓకే. ఇది మిడ్డీ టైప్ అండి, మిడ్డీ అండ్ టాపు. ఇది లూజ్గా ఉందంట, అయ్యో ఇది ఫిట్గా ఉందంట, స్లీవ్స్ లేవంట. ఇంకా ఎన్నో, ఇది ఉబ్బగా ఉంటుందంట, రెడ్ కలర్ ఇది ఉందంట. ఓ ఇవైతే ఓకే, ఇట్లాంటివైతే చూపెట్టండి. నా సైజు చూడండి ప్యాంటు, ఇది కొంచెం పొట్టిగా ఉందంట. సో ఆమె ఫైనల్గా రెండు ఈ టాప్ అండ్ లెగ్గిన్ సెలెక్ట్ చేయడానికి ఎన్ని వేయించిందంటే అన్ని వేయించింది. ఇంకా ఆడపిల్లలు వాళ్ళు రాలేదు కాబట్టి నాకు నచ్చింది ఎత్తుకున్నా. ఈమె తీసుకునేదానికి అరౌండ్ 1 అవర్ అయి ఉంటుందండి, మొత్తం ఈ షాపింగ్ అయిపోయేదానికి. వాళ్ళ అన్నోళ్ళు వచ్చారు, ఈమెని ఆడుకున్నారు ఒక ఆట. ఏ ఫ్రాక్ వాళ్ళు బాగుందన్నా ఇది క్వైట్ ఆపోజిట్, ఇది బాగాలేదంటుంది. గోల గోల మొత్తం షాప్ అంతా గోళ వెళ్ళి, మేము లేట్ నైట్ వెళ్తాం కాబట్టి పెద్ద క్రౌడ్ ఉండదు, 7:30 పైన వెళ్ళాం మేము. సో అందుకనేసి షాప్లో కానీ క్రౌడ్ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఓపికగా చూపెట్టారు. మేము ముందే చెప్పేసాం పలానా టైంకి వస్తాము అనేసి అంటే, సో ఆ టైంలో పోయి సెలెక్ట్ చేసేసుకొని వీళ్ళు డ్రెస్సెస్ తీసుకుంటారు. మేము ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం లేండి షాప్కి. సో మగపిల్లలకి, ఆడపిల్లలు అయిపోయినాయి. సో ఇంక మగపిల్లలు ప్యాంటు షర్టు వాళ్ళు ఏం తక్కువ తినలేదండి. బాబోయ్ వాళ్ళు డ్రెస్సెస్ కోసం, ముగ్గురు డ్రెస్సెస్ కోసము
ఒక్కొక్కడు చిన్న చితిగ్గా వేయలేదు. షర్ట్స్ ప్యాంట్స్ షర్ట్స్ చాలా బాగున్నాయండి. కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కాటన్ అండి, సిల్క్ ఏం కాదు. ఇవి మామూలుగా ట్రెండింగ్గా ఉంటాయి. క్లాత్ క్వాలిటీ బాగుంటుందండి, నేను ఆల్రెడీ పదే పదే చెప్పాను. క్లాత్ అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కలర్ బాగుండి. డ్రెస్ చించేయాల్సిందే, లేదంటే వీళ్ళు పొడిగా అయిపోయేసి పనికి రాకుండా పోవాల్సిందే తప్ప. బట్టలు అయితే పాడవు, కుట్లు కానీ ఊడవండి మ్యాక్సిమము. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, కాస్ట్ రీజనబుల్ అండి. సో ఆఫర్స్ అయితే ఏముండవు, కానీ మనం బార్గెనింగ్ ఉందండి. సమ్ పర్సంటేజ్ డిస్కౌంట్ కూడా ఇస్తారు, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి. సో అది మగపిల్లల డ్రెస్సెస్ కానీ ఆడపిల్లల రెడీమేడ్స్ కానీ రీజనబుల్ కాస్ట్ క్వాలిటీ క్వాంటిటీగా బాగుంటాయండి డ్రెస్సెస్. సో ఎన్ని ఇప్పటికి దాదాపు 10 చూస్తున్నారు. కొన్ని ట్రయల్ వేసారండి, ట్రయల్ వేసినాడు చూపెట్టలేదు నేను. వాళ్ళు ట్రయల్ వేసినాడు చూపిస్తే అయ్యో ముర్ర అంటున్నారు. ఓ 20 మార్చుంటారండి ట్రయల్స్లో కూడా. ఇద్దరు వచ్చింది ఇక్కడ, మా బాబు మా బావ కొడుకు, ఇంకొకడైతే లేదు రాలేదు. వీళ్ళు ముగ్గురిని తీసిపోయేదానికి మాకు రాత్రి షాప్ మమ్మల్ని ధర్మేశ్వరులు షాప్ మూసుకోవాల్సి వచ్చింది. పాపం 10:30 అయిపోయింది. చూడండి ఎంత కుప్ప ఉందో, మొత్తం వీళ్ళు చేసిన షాపింగే. ఇది మగపిల్లల షర్ట్స్ అండి. సో వీళ్ళ షర్ట్స్ మా వాడికి ఇది నచ్చింది, నాకు ఇది నచ్చింది అనేసి వాళ్ళు సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నారు. సో ఒకటి ఇది, ఇంకోటి చిన్న బాబుకి, వీటికన్నా చిన్నోడు. సో వాడికి ఒకటి, ఇంక పెద్దోడు వాడు వచ్చాడు, వాడు ట్రయల్ అన్నీ వేసి వాడు తీసేసుకున్నాడు. సో వాడిది చిన్నవాడిది మా బాబుది ఒకే సైజ్ వస్తుంది, కొంచెం హైట్ తక్కువ కానీ సైజ్ అంతా ఒకటే. సో ఆయనకి వేసి సైజ్ చూసి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇంకా కొన్ని చూసామండి, చాలే ఇప్పటికీ అనేసానని వాళ్ళకి నచ్చింది తీసుకొని వచ్చి నేను ఆల్రెడీ మీతో ఫస్టే షేర్ చేశాను కదండి, వాళ్ళు ఫైనల్గా ఏమి ఎత్తుకున్నారు అనేసని. ప్యాంట్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉందండి, షర్ట్సే కదా ప్యాంట్స్ కూడాను. చూడండి జీన్స్, తర్వాత వచ్చి కాటన్ జీన్స్, ఈ చెక్స్, డోరీస్, ఫార్మల్స్, పెన్సిల్ కట్టు, టైట్ ఫిట్ అంట, ఇంకా చాలా చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉందండి. అయ్యో ఎన్ని పేర్లు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఈ చెక్స్ టైప్ అండి, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది. కొన్ని వేసాడు, కొన్ని ఫిట్గా ఉన్నాయన్నారు, కొన్ని లూజ్గా ఉన్నారు, కొన్ని పొట్టి కొన్ని పొడుగు. అబ్బా వీళ్ళ షాపింగ్ కంటే మనం దాదాపు ఒక 10-20 శారీస్ కొనుక్కొచ్చేసుకోవచ్చు అండి. వీళ్ళ షాపింగ్ కంటే మనం లేడీసే మేలు అనిపిస్తుంది, పిల్లల్ని తీసుకెళ్ళి షాపింగ్ చేయడం కంటే. బా ఎన్ని తెలివితేటలు అంటే వాళ్ళు చెప్పే మోడల్స్ వాళ్ళు చెప్పే వెరైటీస్ మనకి షాప్ అతను కూడా తెలియదండి, అన్ని రకాలు చెప్తా ఉన్నారు వాళ్ళు. కానీ మొత్తానికి ఎట్టకేలకు వీళ్ళ షాపింగ్ హ్యాపీగా జాలీగా గోలగోలగా అంతా షాపింగ్ చేసుకొని బయట ఫుడ్ అంతా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఎందుకు తీసాను అంటే వాళ్ళ బట్టలు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకా ఊరికి బయలుదేరుతున్నారండి. ఇదండి మా షాపింగ్ ముచ్చట్లు. సో మీకు నచ్చినట్లయితే నా పేరు పూర్ణిమ, పీజీ టెక్స్ ఛానల్ నాదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్, టాటా, సీ యూ.